హాయ్ అండి, ఈరోజు మా శివస్వాములందరూ కలిసి శ్రీ రెడ్డమ్మ దేవతా దేవస్థానం దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. ఈ దేవాలయం చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలం చిర్లోపల్లె గ్రామము నందు కలదండి. ఈ అమ్మవారు ఎంతో శక్తివంతమైన దేవత. ఆమె గురించి ఈరోజు తెలుసుకుందాం. గుడి చరిత్ర గురించి మనం వెళ్ళి తెలుసుకుందాం. Thank you.
నమస్కారం స్వామి. నమస్కారం స్వామి. స్వామి, మేము పులివెందుల నుంచి వస్తున్నాము. అవును స్వామి. శివమాల ప్రతి సంవత్సరం వేసి, అవును స్వామి, ప్రతి ఒక్క సోమవారం ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శనం చేసుకుంటాం. ఓకే స్వామి. అందులో భాగంగా రెడ్డమ్మ కొండకు వచ్చినాం స్వామి. అవును స్వామి. వాటి ఈ రెడ్డమ్మ గురించి మాకు పూర్తిగా ఏమన్నా స్థల పురాణం, ఇక్కడ అమ్మవారి స్థల పురాణం గురించి, అమ్మవారి ప్రత్యేకతల గురించి నేను ఎవరింటి చెప్తాను స్వామి మీకు ఇప్పుడు. ఇక్కడ అమ్మవారు సరంటే రెడ్డమ్మ తల్లివారు మనలాగే మామూలు వ్యక్తి, మామూలు వ్యక్తి సేద్యం చేసుకునే అమ్మవారు. రెడ్డమ్మ తల్లివారు వెల్లం కాపులు, క్యాస్ట్ పరంగా వెల్లం కాపులు. అమ్మవారు ఇక్కడ కొండ కింద ఉన్న భూములన్నీ అమ్మవారి. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళంతా అమ్మవారి భూములు కదా సేద్యం చేసుకునేసి వెళ్ళేటప్పుడు అమ్మవారు శివభక్తురాలు, రెడ్డమ్మ తల్లి శివభక్తురాలు. ఇద్దరు లేచి మార్నింగ్ స్నానం చేసి శివుని వేడుకొని పూజ చేసుకుని అమ్మ నాన్న వాళ్ళకి అందరికీ భోజనం చేసుకునేసి ఈ పంట స్థలానికి వచ్చేది. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్నగారు పద్దెనిమిది మార్నింగ్ ఫలం చూసుకున్న తర్వాత, వాళ్ళు వెళ్ళిన తర్వాత అమ్మవారి పొగులంతా ఇక్కడే జన్నముళ్ళు, సద్దముళ్ళు, రాగిముళ్ళు కూడా కావులు ఉంటూ ఇక్కడే ఉండి వచ్చే గువ్వలన్నీ తోలుకుంటూ అమ్మవారి ఈవినింగ్ వరకు ఇక్కడే ఉండి ఈవినింగ్ ఇంటికి వెళ్ళేది. అలా జరుగుతూ ఉండేది. అలా జరిగే కొన్ని ప్రయత్నం రోజుల్లో ఈ గురమకొండ కోట పైన నవాబులు పరిపాలించేవాళ్ళు. అప్పుడు నవాబులు, నవాబుల కాలం. అప్పుడు వాళ్ళు పరిపాలిస్తూ ఈ చుట్టుపక్కల చేస్తూ, అంటే మనం ఇది బాడగంటారు దాన్ని, అవంతా వాడుకుంటానికి అడుగుదానికి వచ్చేవారు. వచ్చేటప్పటికి ఏమైందంటే ఇక్కడ ఉన్న అమ్మవారిని చూశారు. ఆ రెడ్డమ్మ తల్లి వయసు ఎంత అంటే 18 నుండి 25 మధ్యలో పెళ్లిడికి వచ్చిన అమ్మాయి. అరే ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయిని మేము పెళ్లి చేసుకుని మా కోటకు రాణిగా పెట్టుకుంటాము అని రెడ్డమ్మ తల్లివారిని అడగడం జరిగింది. నేను అలా చేసుకోను, నేను శివభక్తురాలను, నేను దైవ సన్నిధిలో ఉంటాను, నాకు పెళ్లి ఇలాంటివంతా ఏం అవసరం లేదు అని చెప్పి 2-3 చెప్పడం జరిగింది. అలా వాళ్ళు బాగా అమ్మవారి మీద మనసు పడి ఇలా కాదు అమ్మవారిని ఎత్తుకొని వెళ్ళిపోవాలని అమ్మవారి దగ్గరికి వచ్చి బలంతం చేశారు. బలంతం చేస్తే ఇక్కడంతా తరిమారు. కొండ మీద తరిగేపుడికి అమ్మవారు వాళ్ళకి చిక్కలేదు. తరిమితే అమ్మవారు శివభక్తురాలు కదా, ఈ కొండ దగ్గరికి వచ్చి అలాగే ఫ్లాట్ గా ఉండేది, అలా ఫ్లాట్ గా ఉండేది. అక్కడ దగ్గరకు వచ్చి శివుని వేడుకునింది, స్వామి నేను నీ భక్తురాలిని, నీకు నిత్యము నేను పూజలు చేసుకోలేదు, ఈ రోజు వాళ్ళ దృష్టిలో నుంచి పడకుండా నేను ఇక్కడైనా చనిపోనన్నా చనిపోవాలా, లేదంటే నాకు మీరు ఇక్కడ ఏదైనా ఒక ఆశ్రమం ఇచ్చి నన్ను కాపాడుకోవాల్సిందిగా మీరు కోరుకుంటారు స్వామి అని చెప్పి శివుణ్ణి వేడుకోవడం జరిగింది. అలాగే అలాగే అమ్మవారు అలా వేడుకోవడం జరిగితే ఆ తర్వాత తలతో 3 బద్దలు కొట్టేవుడికి కొండ కింద నుంచి పైదాకా ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోయింది అమ్మవారు పరిగెత్తుకుంటూ లోపలి వెళ్ళింది. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ పైనుంచి మొత్తం క్లోజ్ అయిపోతూ వచ్చి కిందికి వచ్చేవుడికి బాగా ఎంట్రన్స్, అంటే అమ్మవారు ఇలా పోయినారు, ఇలా పోవడానికి మనం అందరికి నమ్మచుకంగా ఉండడానికి. ఇలా పోయిన తర్వాత అమ్మవారు ఇలా అయిపోయినదని వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళంతా ఇక్కడ వచ్చి బాగా బాధపడి ఏడ్చి అంతా జరగడం జరిగింది. ఆ కొన్ని రోజుల తర్వాత అమ్మవారు ఏం చేశారంటే లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నేను శివభక్తురాలుగా శివుని మహిమతో నాకు కొన్ని శక్తులు మహిమలు వచ్చినాయి, ఇప్పుడు నేను ప్రజలకు అందరికీ మంచి చేయాలా అనే ప్రయత్నంలో నేను ఏం చేయాలా ఏం చేస్తే జరుగుతుంది. అప్పుడు పూర్వీకులు మా తాత మొత్తాత కల్లో కనపడి ఇలా ఇలా జరిగింది, నా కొండ దగ్గరకు వచ్చి మీరు పూజలు చేస్తే అక్కడ నేను మీకు అందరికీ భక్తులందరినీ నేను కాపాడుతాను, అలాగే మన కొండ దగ్గరికి వచ్చే వారికి ఎవరికైనా సంతానం లేని వారికి నేను 2 చెట్లు చెప్తాను, ఆ చెట్టు పసురు తీసుకునేసి తల్లి లేని ఇది బిడ్డ లేని తల్లికి ఆ చెట్టు పసురు ఇవ్వాలి. ఆ పసురు ఇవ్వడం ఎలాగంటే ఆదివారం పొద్దు మలిచి సూర్యోదయం దర్శనం చేసుకుని మా గడప లోపలే వాళ్ళకి ఇవ్వాలి, అది ఈవినింగ్ వరకు. అంటే ఇక్కడ మన దేవాలయం దగ్గర, దేవాలయం దగ్గర కాదు మా వంశపార పరంగా కదా మా ఇంటి లోపల, అంటే ఇక్కడ తొట్లవారిపల్లని ఇక్కడికి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది స్వామి. అక్కడ అమ్మవారి ఇంట్లో పసురు తీసుకుని ఆదివారం పద్దెన్ని ఏ తల్లులు అయితే ముందుకు వస్తారో వాళ్ళు వచ్చేటప్పుడు ఇంటికాడ నుంచి ఒక్క పొద్దుతో నిష్టతో రావాలి. వచ్చి అక్కడ పసురు తీసుకునేసి ఇక్కడికి వచ్చి అమ్మవారి కోనేట్లో స్నానం చేసి అలాగే తడిబట్టలు ఇక్కడికి వచ్చి రాగిమాని యాపమాని చుట్టూ మూర్తులు ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం లాగా అమ్మవారి దగ్గర పనుకోవడం. కొనుక్కున్న తర్వాత హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు అమ్మవారు జాస్తి చేసుకుంటూ కొనుక్కుంటే జపం చేస్తూ అప్పుడు అమ్మవారు వాళ్ళకు ఒక కల్లో కనపడి ఒక కాయి ఒక పండు రూపంలో వాళ్ళకి ఏదైనా శుభసూచకంగా సంతానం కోసం ఆనందంగా శుభసూచకంగా కనపడుతుంది. అప్పుడు వాడు లేచి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి సన్నిధిలో ఒక ముడుపు ఒక చెట్టు కట్టారు. ఆ ముడుపులు ఏంటికంటే స్వామి నీ సన్నిధిలో ఒక ఉయ్యాలంటే బిడ్డను మేము కట్టి వెళ్తున్నాను, అలాగే మాకు పొట్టలో ఒక బిడ్డను ప్రసాదిస్తే సింబాలిక్ గా అమ్మవారికి ఒక ముడుపు కట్టి వాళ్ళు వెళ్తారు స్వామి. అప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు లక్షణంగా 1 నెల ఇటు 2 నెలలు వాళ్ళ ఆరోగ్య స్థితి బట్టి అమ్మవారి గర్భం నిలుస్తుంది. గర్భం నిలిచిన తర్వాత
ఒక 3వ నెల గర్భవతి, 5వ నెల గర్భవతి, 7వ నెల గర్భంలో ఉన్నప్పుడు 3 సార్లు అమ్మవారి ముందు తీసుకోవాలి. ఆ ముందు దేనికంటే తల్లి బిడ్డ ఆరోగ్యంగా అష్ట ఐశ్వర్యంగా నేను కాపాడుకుంటాను అమ్మవారి ఆశీర్వాదంతో పాటు ముందు తీసుకోవాలి. అలాగే సంవత్సరం మోది బాబు డెలివరీ అయిపోయిన తర్వాత ఒక 2 రోజుల్లో బిడ్డకి మళ్ళీ సపరేట్ రకమైన పసి ముందు, అంటే ఇక్కడ అవసరం లేదు బిడ్డ వచ్చే పనిలే, వాళ్ళ సంబంధించిన వాళ్ళు ఎప్పుడొచ్చినా ఎవరు వచ్చినా రాత్రి అయినా కానీ వాళ్ళు తీసుకెళ్లొచ్చు. అది ఇది మన తల్లి ముందు అయితే సండే ఒక్కరోజే, బిడ్డ డెలివరీ అయిన ముందు మాత్రం ఏ రోజైనా ఎప్పుడైనా టైమింగ్ లేకుండా ఇస్తారు. ఆ ముందు తీసుకుపోయి ఆ బిడ్డకు ఐస్ పాల తల్లి పాలల్లో కానీ తల్లి పాలు పడకపోతే ఆవు పాలల్లో కానీ కలిపి 3 కోట్ల బిడ్డకు తాపితే అమ్మ అష్ట ఐశ్వర్యాలతో బిడ్డను చూసుకుంటుంది. అలాగే ఇది సంతాన ప్రాసెస్ తర్వాత మళ్ళీ మన అమ్మవారి ఎదురుగా స్వామి నాకు ఈ సమస్యలు ఉన్నాయి, నాకు పెళ్లి కాలేదు స్వామి, నాకు ఉద్యోగం రాలేదు స్వామి, మా ఇంట్లో ఏదో సమస్యలు ఉన్నాయి, మా బిడ్డలకు కొద్ది సమస్యలు, నాకు చదువు బిడ్డలకు బాగాలేదు స్వామిని మనకు మనసులో ఏమి కోరుకున్నా అమ్మవారి ఎందులో ఇది నిలబడుకొని సష్టాంగ నమస్కారం చేసుకొని అమ్మవారిని వేడుకోవడంతో మన మొక్కుబళ్ళన్నీ లక్షణంగా నిలబెడతాయి స్వామి. అలాగే అమ్మవారి ప్రసిద్ధిగా ఆ రోజు నుండి దాదాపు 500-600 సంవత్సరాలు అని చెప్తారు స్వామి. అప్పటి నుండి భక్తాదులకి అందరికీ మంచిగా కొలువు చేసుకుంటూ ప్రశాంతంగా జరుగుతాను స్వామి. చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని బిడ్డలు పుట్టిన వాళ్ళంతా పేరు కూడా అమ్మవారి పేరు పెట్టుకొని ముస్లింస్ సహా స్వామి హిందువులే కాదు ముస్లింస్ కూడా రెడ్డి భాష రెడ్డి పలవలి అని అని అందరూ కూడా బిడ్డమ్మ తల్లి పేరు ముందు వచ్చేటిగా ప్రతి ఒక్కరూ పెట్టుకుంటారు స్వామి. హిందువులే కాకపోయినా ముస్లింస్ కూడా అమ్మవారితో మంచిగా వేడుకొని అందరికి సంతానం బౌద్ధం అన్ని లక్షణంగా అష్టైశ్వర్యాలు జరుగుతాయి స్వామి. చాలా బాగా చెప్పారు స్వామి. అది తీసుకోకూడదు స్వామి. ఆదివారం ఒక్కరోజే మా గడప లోపల మాత్రమే ఎవరైతే మందు తాగడానికి వస్తారో ఆ లేడీ మాత్రమే రావాలి స్వామి. వాళ్ళ వెనకింటి ఎవరైనా రావచ్చు సపోర్టుగా, అయితే ఇద్దరు రావాలి. కుదిరితే మాత్రం భార్య భర్త ఇద్దరు వస్తే కూడా మంచిది, లేదు వాళ్ళ ఉద్యోగ పరిస్థితుల వల్ల వాళ్ళ అమ్మ వాళ్ళ దాన్న ఎవరైనా తోడు వచ్చినా కూడా లక్ష్యం.